తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం వద్ద సోమవారం తెల్లవారుజామున కాగితాలు ఏరుకునే మహిళ కోనేరు ప్రక్కన నిద్రిస్తుండగా పక్కలో ఉన్న 4 నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ద్రాక్షారామలో కాగితాలు ఏరుకునే మహిళకు పుట్టిన 4 నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారం రోజుల క్రితం పాపను అమ్ముతావా అంటూ గుర్తు తెలియని మహిళ ఆ తల్లిని అడిగినట్లు సమాచారం. దీంతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో చిన్నారి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. आर गंटल वी फोन आने को अंत ना मुगर कुर्रेपर बैठ ना मोकल मे चूड़दी पेल आड़कोड़ी अलाप नागो ने बार पड़ती पाप आवड़े शुक्रवार रोज अंत मे अम्म మేము అమ్మవాళ్ళు కాదమ్మా, పెంచుకుంటాం కానీ కష్టం బాగా అడుక్కొని తింటాం కానీ బిడ్డలమ్మమ్మ అని చెప్పారు. ఏ ఊరో తెలుదండి, ఎక్కడికి వచ్చిందో. మాది ఇక్కడ బస్ స్టాండ్లో ఉంటాం, డబ్బాలో కారు ఏరుకుంటాం కాగితాలు గట్ట. నిన్న రాత్రి సుమారు మధ్యరాత్రి 12 ప్రాంతంలో ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయం ముందర ఈ కోనేరు పక్కన ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళు అమ్మాయి పేరు చిన్న, ఆ అమ్మాయి కొడుకు చిన్న 4 నెలల పాపతో పడుకొని ఉండింది. అయితే ఆమె చెప్పేదాన్ని బట్టి ఆమె పడుకుంటుండగా ఎవరో ఆమె కూతురు 4 నెలల వయసు గల కూతురును తీసుకొని ఎవరో కిడ్నాప్ చేసుకుపోయినారని మాకు ఫిర్యాదు రావడం జరిగింది. రాత్రి నుంచి కూడా పార్టీ చేసుకొని తిరుగుతూ ఉన్నాము. ఒక వారం కిందట ఆమెకి ఎవరో వచ్చి పాపను అమ్ముతారని అడిగినట్లు ఉంది. దాన్ని బట్టి అన్ని కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఆ ముగ్గురు ఎవరైతే వచ్చి మోటార్ సైకిల్ తీసుకుపోయినారు అనే విషయం కూడా వాళ్ళ బంధువుల ఒక ఆమె వాళ్ళ వదిన కొద్దిగా దూరం నుంచి చూసి నేను గమనించానని చెప్తా ఉంది. నేను తర్వాత ఒక ముగ్గురు సిఐలు, ఒక 4 ఎస్ఐలు కొన్ని కాల్ డేటా ఆధారంగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. దర్యాప్తు అయితే చేస్తాం, పాపను ఖచ్చితంగా రెస్క్యూ చేస్తాము. చేసి వాళ్ళ అమ్మకం పెట్టారు.